మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుతున్నాము. అట్లాగే మహిళల పట్ల, ఉద్యోగుల పట్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మా అందరికీ కూడా రాష్ట్రం ఎన్నో ఇబ్బందులలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగుల పక్షపాతిగా ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేస్తూ అన్నగా ఉంటూ అండగా ఉంటూ మా అందరి కోరికలను తీర్చుతూ మాకు మా అందరి మన్ననలను పొందుచు మళ్ళీ మన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో నడిపిస్తూ మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినప్పటికీ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అహర్నిశలు మన కోసం రేయనక పగలనక ఎండనక వాననక కష్టపడి పనిచేస్తూ మనల్ని ముందుండి నడిపిస్తూ మనకి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్కి మా ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ప్రసూతి సెలవులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారికి ఇంతకు ముందు లేదు సార్, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసూతి సెలవులు 60 రోజులు వేతనంతో కూడిన సెలవు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అలాగే పిఆర్సీ ఏరియల్స్ అప్పుల్లో ఉన్నప్పటికీ రాష్ట్రము పిఆర్సీ ఏరియల్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. 230 జీవో 7/8/2008 వచ్చింది సార్, కానీ అడహాక్ రూల్స్ రాలేదు సార్. ఇప్పుడు పూనం మాలకొండ మేడం గారి పుణ్యం అంటూ మీ పుణ్యం అంటూ అడహాక్ రూల్స్ ఇస్తున్నందుకు మా మహిళలందరి తరఫున ధన్యవాదాలు సార్. అలాగే మీ మాకు కుటుంబంలో ఒక పెద్దగా పెద్దన్న పాత్ర పోషిస్తూ మా అందరి మన్ననలను పొందుతూ మాకు చాలా అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే గ్రామాలలో ఇమ్యునైజేషన్ కొరకు అన్నింటికి వెళుతున్నారు సార్, అందువలన వాళ్ళకి సైకిల్ వద్దు సార్, సబ్సిడీతో స్కూటీ ఇచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ ట్రావెల్ చేస్తారని ఆశిస్తున్నారు సార్. అలా అందరూ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు సార్. అలాగే తల్లి బిడ్డ క్షేమంగా ఉండటానికి మీరు 5,000 రూపాయలు ఇస్తున్నారు సార్ సార్. అలాగే జేఎస్ఎస్కే ప్రోగ్రాం ద్వారా 3 రోజులు వాళ్ళకి ఉచితంగా భోజనం పెట్టడం జరుగుతుంది సార్. తర్వాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా వాళ్ళని ఉచితంగా ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది సార్. 1 నర్స్, బీపీ, షుగరు, ఐవిజన్ ఇవన్నీ కూడా పరీక్ష చేసి ఎర్లీగా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆయన ఏం చేస్తున్నాడో ఏమో, కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ను అత్యుత్త స్థాయిలో తీసుకుపోయినాడు. వాళ్ళ తెలంగాణ వాళ్ళకు డబ్బు ఉండేదానికంటే కూడా ఏమీ లేకపోకుండా కూడా ఎన్ని రకాలుగా ఎంతమంది మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకుండా, ముఖ్యంగా మహిళలు ఈరోజు బయటకు వచ్చి మేము మాట్లాడగలుగుతున్నాము, బ్యాంకుల్లో ఏమన్నా చూడగలుగుతున్నాం అంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక్క నిమిషం సార్, బర్త్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ వాసుపై తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్ గతంలో. ఈరోజు పుట్టిన వెంటనే తల్లి బిడ్డతో పాటు బర్త్ సర్టిఫికేట్ కూడా మనము ఇచ్చి పంపగలుగుతున్నాం సార్, అది కూడా చాలా సంతోషకరమైన ఈరోజు. మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు సార్. స్టేట్ లో టోటలీ 13,000 మొన్ననే రిపోర్ట్ రిలీజ్ అయింది సార్, కంట్రీ లెవెల్లో మన మాతృమండలు తగ్గినాయి 20 పాయింట్స్. వాళ్ళకి రవికి మీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇంకా మనం ప్రయత్నం చేయాలి, మనం కేరళని దాటిపోవాలి. సో మీరు ఇక కష్టపడి పని చేయాలి. మొన్న సీఎం గారు మరి మీ వేతనాలు పెంచడంతో పాటు చాలా సర్వీస్ కండిషన్స్ కూడా అగ్రీ అయ్యారు చేయడానికి. సో దీన్ని మనం ఇది ఎప్పుడు జరగలేదు, మీ అందరికీ తెలుసు ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం సీఎం గారు చేశారు. సో ఈరోజు సీఎం గారి మాటని మీరు చాలా జాగ్రత్తగా అలంకరించి మళ్ళీ తదుపరి మీ ఊరికి వెళ్ళినాక మిగతా వాళ్ళు కూడా దయచేసి తెలియపరచండి. అలా వెళ్ళే విధంగా మన హెల్త్ టిప్స్ వెళ్ళాలి, హై రిస్క్ కేసెస్ ఎట్లా గుర్తించాలని, చంటి బిడ్డల్ని ప్రాథమికంగా ఎట్లా ఐడెంటిఫై చేయాలని, అటు ఏమైనా సీరియస్ అయితే ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా తెలియపరచండి.
మీరు తరచూ ప్రతి నెల నాతో మాట్లాడుతున్నారు, కొన్ని విషయాలు మేము చెప్తున్నాము. ఈరోజు మీకు మంచి అవకాశం వచ్చింది సార్. దగ్గర దగ్గర రాష్ట్రంలో చూస్తే 13,000 మంది ఉన్నారు. ఇప్పుడే పూనమ్ మాల్కొండ గారు చెప్పారు, మీ జీతాలు పెంచడం, టీఆర్సీ అరియర్స్ ఇవ్వడం, అదే మాదిరిగా ప్రస్తుత సెలవులప్పుడు శాలరీస్ కూడా పే చేయడం, అదే మాదిరిగా ఎక్కడికక్కడ మీకు రూల్స్ అన్నీ కూడా కొంత సడలించి మిమ్మల్ని కూడా అన్ని విధాలా ఆదుకోవడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఈరోజు మీరందరూ కూడా గ్రామాల్లో ఉన్నారు. మహిళల ఆరోగ్యం, అదే సమయంలో సేఫ్ డెలివరీ, ఇన్ టైమ్ ఐడెంటిఫై చేయడం, అదే సమయంలో అక్కడి నుంచి జాగ్రత్త తీసుకుంటే ఇప్పటికే 3-4 సంవత్సరాలు మీరు బాగా పనిచేశారు. దానిపైన ఒకప్పుడు మనం 8th ప్లేస్లో ఉన్నాం, అది ఇప్పుడు మనం 4th ప్లేస్కి వచ్చాం. స్థానంలో ఉండాలి, కేరళ కంటే మిన్నగా ఉండాలి, బెటర్గా ఉండాలి. ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా గర్భిణీ స్త్రీలు మరి చనిపోకుండా పూర్తిగా కాపాడే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో పిల్లలు కూడా, ఐఎంఆర్ కూడా దేశంలో లోయెస్ట్ రావాలి. ఈ రెండు మీరు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడే ఒక మీ లీడర్ గారు చెప్పినట్టు, గాడబెట్టి చెప్పినట్టు, మాకు ఎక్కువ పని ఉంది, మీరు పౌష్టికారం అందరికి ఇస్తున్నారు, మాకు ఎక్కువ వరకు అయిపోయినారు. అందుకే ఇప్పుడు మీరు చూసి సాధికార మిత్ర కూడా మీకు అందుబాటులో ఉంది. మీరు సాధికార మిత్రను కూడా ఉపయోగించుకుంటే మీ పని చాలా తగ్గుతుంది, అందరికీ పని ఉంటుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా మీలో కూడా నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి. నాయకత్వ లక్షణాలు పెంచుకుంటే పని సులభం అవుతుంది. టెక్నాలజీ కూడా బాగా ఉపయోగించుకోవాలి. అందరికీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు కదమ్మా, ట్యాబ్స్ ఇచ్చాం. ట్యాబ్స్ ఇచ్చినాక అన్ని పేర్లు అందులో ఉంటాయి. ఒక్కొక్క ఏఎన్ఎం ఒక్కొక్క పంచాయతీలో ఉంటారు. ఉన్నప్పుడు మీకు సాధికార మిత్ర 10 మంది, 12 మంది, 5 మంది అవరిగా ఉంటారు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీరు పెట్టుకుంటే ఈజీగా ఒకసారి ఏదైనా పని వస్తే వాళ్ళకి చెప్పేస్తే వారు కూడా వర్కౌట్ చేస్తారు. అక్కడి నుంచి ఆన్లైన్లో 5 వరకు మీకు ఉంటే చాలా ఈజీ అవుతుంది కోఆర్డినేట్ చేసుకోవడం. ఇప్పుడు పని అనుకుంటే పని భారం, పని ఎంజాయ్ చేసే పరిస్థితి వస్తే ఆనందం అని బాధపడితే మాత్రం అక్కడి నుంచి భారం అయిపోతుంది. కూర్చోవడం కూడా భారం, మా చెల్లెమ్మ చెప్పి తినడం కూడా భారం అంటే అన్నీ ఉంటాయి. అందుకే మనం ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం చేస్తున్నాం. పేదవాళ్ళ ఆరోగ్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 4 సంవత్సరాల కంటే ముందు చాలా ఇబ్బందులు ఉన్నాయి మనకు. ఒక్కొక్క ఇబ్బందిని అధిగమిస్తూ వచ్చాం. 60 ఏళ్ళ హైదరాబాద్లో ఉన్నాం, ఆస్తులన్నీ సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, అన్నీ వదిలిపెట్టి నెత్తినప్పు పెట్టుకొని వచ్చాం. 4 ఏళ్ళ నుంచి మన పని ప్రారంభించాం. ఇక్కడ ఎవరికీ ఇబ్బంది లేకుండా ఈరోజు అన్ని పనులు చేసే దిశలో మనం ముందుకు పోతున్నాం, 1 బై 1 చేసుకుంటూ పోతున్నాం. అదే సమయంలో సంపద కూడా సృష్టించకపోతే మనకు కూడా జీతాలు కూడా రావు, భవిష్యత్తులో సస్టైనబిలిటీ ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అన్ని విషయాల్లో కూడా మీరు చూస్తే దేశంలో 1 ఏదంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మన రాష్ట్రం ఉండే పరిస్థితి. 3 బాధ్యతలు ఉన్నాయి. ఒక పక్క ప్రజలు ఉన్నారు, ప్రజలకు మెరుగైన సేవలు అందించి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. అది విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సంపద కావచ్చు, ఆదాయం కావచ్చు, ఇవన్నీ చేయాలి. సమక్షేమం అన్ని పనులు. అదే సమయంలో నిన్న మొన్న మీరు చూస్తే విద్య విషయంలో కూడా మనం చాలా ఫాస్ట్గా ముందుకు పోతున్నాం. 4 ఏళ్లలో దేశంలో నాలెడ్జ్ ఎకానమీలో 1 ఎవరంటే మనం వచ్చేసాం. విషయంలో 1 వచ్చాం. 10th క్లాస్లో మ్యాథమెటిక్స్లో 1 వచ్చాం. అదే సమయంలో ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఢిల్లీ తర్వాత మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. అంటే విద్య విషయంలో 1 వచ్చాం. ఆరోగ్యంలో కూడా చాలా నిర్ణయాలు చేశాం, ఇప్పటిప్పుడే ముందుకు వస్తున్నాం. భవిష్యత్తులో ప్రతి ఒక్క పారామీటర్లో ఆరోగ్య విషయంలో కూడా దేశంలో ఎవరు ప్రథమ స్థానంలో ఉన్నారంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మన రాష్ట్రం ఉండాలి. ఇంకొక పక్క మీరు చెప్పినట్టు ఎప్పటికప్పుడు మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు
ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలని ఆదుకుంటాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి. ప్రజలు ఆనందంగా ఉండాలంటే మీరు మనసు పెట్టి పనిచేయాలి. అదే మరి ప్రభుత్వం చేసే పనులు కూడా చెప్పాలి. ఎందుకు నేను రాత్రి మూడు కష్టపడుతున్నానంటే మళ్ళీ ఎలక్షన్ మనం గెలవాలి, గెలిచి ఇంకా మంచి పనులు చేయాలి. ఇప్పుడు రాజకీయ పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనిచేస్తారు, కానీ అధికార యంత్రాంగం కూడా మీరు కూడా బాగా పనిచేసి మన వల్ల పని జరుగుతున్నాయని మీరు చెప్పగలిగితే ఇంకా ఎక్కువ ప్రజల్లో ఆదరణ వస్తుంది. తద్వారా ప్రజలు ఆనందంగా ఉంటారు. ప్రజలు ఆనందంగా ఉంటే మళ్ళా రేపు ఎలక్షన్లో ఓటేస్తారు. ఓటేస్తే ఇంకా ఎక్కువ సంపాదన వస్తుంది, మీకు లాభం వస్తుంది, ప్రజలకు లాభం వస్తుంది. అందుకే మీరు చూస్తే నాలుగేళ్లలో ఏమీ ఇవ్వలేని పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడు నిలదొక్కుని ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు, ఉద్యోగస్తులందరూ ఈ గవర్నమెంట్లో ఆనందంగా ఉండాలి, అందరూ కూడా గట్టిగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే అన్ని పనులు చేశామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వాన్ని, మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని, ప్రజల్ని చల్లగా చూసుకునే బాధ్యత మీది. కష్టపడి పనిచేయండి, ఇష్టపడి పనిచేయండి, కష్టపడే కాదు ఇష్టపడి మళ్ళా లేస్తాను మళ్ళా పనిచేస్తామంటాను. నేను మిమ్మల్ని అందరిని కోరేది మీరు కూడా కుటుంబాన్ని చూసుకోండి, పిల్లల్ని చల్లగా చూసుకోండి, తప్పకుండా అది చేయాలి మనందరి బాధ్యత. అదే సమయంలో మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలను కూడా చల్లగా చూసుకొని దానివల్ల మీకు పుణ్యం వస్తుంది, మీకు కూడా మంచి పేరు వస్తుంది. దానికి మంచి బాగా పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను ఇప్పుడే పూనం మాలకొండ గారికి ఎప్పుడో చెప్తున్నాను, ఒక స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉండే మీలాంటి వారికి ఎప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించండి. మిమ్మల్ని అన్ని విధానాలు కూడా ముందు మీరు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మీరు ఆరోగ్యంగా అందరి ఆరోగ్యానికి ఇచ్చేయండి. అదే మాదిరిగా మిమ్మల్ని అన్ని విధానాలు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ, కొన్ని ఆర్గనైజేషన్లన్నీ కూడా డబ్బులు వసూలు చేయడం అన్నీ చేస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, మీ ప్రభుత్వం మధ్యవర్తిలో దళారిలో ఎవరిని నమ్మే పరిస్థితులు, మీ భవిష్యత్తు మీ డ్యూటీ మీ క్యారియర్ అది మనసులో పెట్టుకోండి. మీరు ఆ యాంగిల్లో ముందుకెళ్ళండి. మనకేదో యూనియన్ చెప్తేనే వస్తారు లేకుంటే బెదిరిస్తే వస్తారో ఉండదు. ఎప్పటికప్పుడు మీ కష్టాన్ని గుర్తుపెట్టుకుంటాను, మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాను, తెలియజేసుకుంటూ మీ పిల్లలకు పౌష్టిక ఆహారం ఇవ్వాలని, అందరి ఆరోగ్యం బాగుండాలని. దీనికి మీరు ఒకసారి చూస్తే పొల్యూషన్ కంట్రోల్ చేస్తున్నాం, ఇంకొక పక్కన CO2 న్యూట్రలైజ్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్ తగ్గించి నేచురల్ ఫార్మింగ్లో మంచి ఆరోగ్యమైన ఫుడ్ కూడా వచ్చేలా చేయాలని. అదే మరి ఎక్కడికక్కడ మీరు చూస్తే ఆనందంగా ఉండడం కోసం టూరిజానికి ఎక్కువ ప్రమోట్ చేయడం, అదే మరి ఎప్పటికప్పుడు హ్యాపీ సండే ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం, అంటే మనుషులు మనం ఎంచుకొని. అందుకే నేను మాట చెప్పాను, మీరు కూర్చొని 24 గంటలు పనిచేసిన దానివల్ల ఫలితాలు రావు. మనసు పెట్టి తక్కువ సమయంలో ఎక్కువ పనిచేసే అవకాశం వస్తుంది. హ్యాపీగా పనిచేద్దాం. మీ భవిష్యత్తు చూసుకునే బాధ్యత ప్రభుత్వంది, ప్రజల భవిష్యత్తు చూసుకునే బాధ్యత, వాళ్ళ ఆరోగ్యం చూసుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరొక అందరికీ నమస్కారాలు. చూపిస్తాం. ఓకే మా అందరికి.